హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాస్టర్ ప్రజెంట్ నేను మీ జ్యోతి శర్మ ఈరోజు మనం పచ్చి మామిడికాయలతో జ్యూస్ తయారు చేసుకుందాం సమ్మర్ కదండి సరే ఇది మా పెరట్లో ఉన్న చెట్టు దీనికి ఉన్న కాయలు ఇదిగోండి ఇప్పుడే వీటిని తుంచుకుని తీసుకెళ్ళి చక్కటి జ్యూస్ తయారు చేసుకుందాం ముందుగా వీటికి కావలసినవి రెండు మామిడికాయలు అన్నమాట వాటిల్ని తీసుకుని కుక్కర్లో పెట్టేసుకోండి పైన చెక్కు శుభ్రంగా కడిగేసి పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉంచండి ఈ లోపల పక్కన ఒక బాండి తీసుకుని రెండు మామిడికాయలు మినిమం సైజు మామిడికాయలకి పావు కేజీ పంచదార వేసి పంచదార మొత్తం కరిగేదాకా ఉంచండి చూసారా మామిడికాయలు ఉడికిపోయినాయి వీటిని తీసి కాస్త చల్లటి నీళ్ళలో అట్టే పెట్టుకోండి ఎందుకంటే అది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చూసారా ఇలా ఇది చూడండి ఇది నిమ్మ ఉప్పు చూసారా ఈ నిమ్మప్పుని కొద్దిగా నీళ్లు పోసి మొత్తం కరిగించి పక్కన పెట్టుకోండి ఇది మన జ్యూస్లో ముఖ్యమైన భాగం అనమాట అది ఆఖరిలో చెప్తాను ఇక ఉడికిన మామిడికాయని పైన పెచ్చు అంటే తోలంతా ఒల్చేసి దాని లోపల ఉన్న గుజ్జు కూడా మొత్తం తీసేయండి అలాగే మామిడికాయకి ఉన్న ఉన్న గుజ్జంతా కూడా చక్కగా వోలిచేసుకోండి మన చిలకడు వస్తుంది చూసారా అలా వచ్చేస్తుంది అనమాట దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి చూడండి ఈ విధంగా అనమాట ఇప్పుడు ఈ పేస్ట్ చేసిన మామిడికాయ గుజ్జుని ఇందాక పాకంలాగా తీసుకుని ఉంచుకున్న పంచదార పాకంలో వేసి స్టవ్ మీద పెట్టి కాసేపు ఉడకనివ్వండి ఈ లోపల కొద్దిగా ఫుడ్ కలర్ గ్రీన్ ఫుడ్ కలర్ని ఒక చిన్న బౌల్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసి చక్కగా పెట్టుకోండి ఈ లోపల మామిడికాయ గుజ్జు శుభ్రంగా ఉడికిపోతుంది చూసారా అలా తెల్లగా ఇప్పుడు ఇందాక మనం కలిపట్టే పెట్టుకున్న గ్రీన్ ఫుడ్ కలర్ని అందులో కలపండి చూసారా అది ఆ విధంగా అనమాట కలిపిన తర్వాత దాక మనం నీళ్లు కలిపి అట్టే పెట్టుకున్న నిమ్మపు అదేనండి సిట్రిక్ యాసిడ్ అది కూడా దీనిలో కలిపేసుకోండి అలా కలుపుకోవడం వల్ల ఇది ప్రిజర్వేటివ్గా ఉంటుందన్నమాట అలాగే పులుపు సమపాళ్లల్లో కలిసిపోతుంది కొద్దిగా ఆ దాన్ని కూడా కలిపేసుకోండి ఇదిగో ఈ విధంగా అనమాట చూసారా ఇప్పుడు దీన్ని తీసి వడకొట్టేసుకోండి ఒక స్ట్రైనర్లోకి ఎందుకనంటే ఎక్కడన్నా గుజ్జు అలాంటిది ఉండిపోతే అది సెట్ అయిపోతుంది ఇక చల్లార్చుకుని ఒక సీసాలో పోసుకొని భద్రపరుచుకోండి మినిమం ఇరవై రోజులు ఉంటుంది చల్ల చల్లగా చాలా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే అప్పుడు కొద్దిగా గ్లాసులోకి తీసుకుని చక్కగా ఐస్ వేసుకొని తాగండి కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది